हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु ई वीडियोलो मनं करोना तो तीसुकोवाल्सिन जाग्रत्तलु मंदल गुरिंचि तेलुसुकुंदाम। इदि वैद्य आरोग्य कुटुंब संक्षेम शाख वारु विडुदल चेसिन कोन्नि गैड्लैन्स् अन्नमाट। सो इवि चूसुकुंटू उंडालि। सो वीडियोलोकि वेल्ते, सो फस्ट् वन् एंटंटे करोना अगर वस्ते गनक प्रत्येकमैन गदिलो उंडाली, इतर कुटुंब सभ्युलतो दूरंगा उंडाली। इदंदरिकी तेलिसिन विषयमे। रोगी तो पाटु इंट्लो उन्न वाळ्ळंदरू मास्कुलु धरिंचाली। व्याधितो उन्न वारिकी रोजू इवन्नी परिशीलिंचाली। किंद इच्चिन ई सब ఉన్నాయి కదా, ఇవన్నీ పరిశీలించుకోవాలన్నమాట। జ్వరం థర్మామీటర్తో ఉదయం మధ్యాహ్నం రాత్రికి జ్వరం అన్నది ఎంత ఉందో అన్నది చూసుకోవాల్సి ఉంటుంది। ఊపిరి బిగబట్టి గల సమయం 20 సెకండ్ల కన్నా ఎక్కువ ఉండాలి। అంటే ఊపిరి బిగబట్టుకొని 20 సెకండ్ల కన్నా ఎక్కువ గనుక ఉంటే వాళ్ళు బాగున్నట్టే లెక్క। నెక్స్ట్, 6 నిమిషాల పాటు నడిచిన తర్వాత ఆయాసం రాకూడదు। అంటే 6 మినిట్స్ కనుక వాక్ చేసినట్టయితే తర్వాత ఆయాసం రాకుండా చూసుకోవాలి। ఓకే, పల్స్ రేట్ 100 కన్నా మించకూడదు, అంటే 100 కంటే ఎక్కువ కాకూడదు పల్స్ రేట్। ఇంకోటి ఆక్సిజన్ శాతం, అంటే 94 కన్నా తగ్గకూడదు అన్నమాట। ఇది 94 కంటే కూడా తగ్గిందనుకోండి ఇమిడియట్లీ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది। సో ఆక్సిమీటర్తో ఆక్సిజన్ శాతం మాత్రం చెక్ చేసుకుంటూ ఉండాలి। వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి। ఇందులో పారాసిటమల్ మాత్ర రోజుకి 2 పూటలు ఉదయం రాత్రి వేసుకోవాలి 5 to 10 డేస్। నెక్స్ట్, బి కాంప్లెక్స్ టాబ్లెట్ రోజుకు 1 మార్నింగ్ వేసుకోవాలి, 10 డేస్ వేసుకోవాలి। విటమిన్ డి టాబ్లెట్ రోజుకు 1 5 to 10 డేస్। విటమిన్ సి టాబ్లెట్ రోజుకు 1 వేసుకోవాలి, 10 రోజులు వేసుకోవాలి। లేవో సిట్రాజిన్ మాత్ర రోజుకు 1 వేసుకోవాలి, 10 డేస్ వేసుకోవాలి। రానితడిన్ టాబ్లెట్ రోజుకు 1 వేసుకోవాలి, మార్నింగ్ పూట వేసుకోవాలి। జ్వరం తగ్గకుండా ఉంటే, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే, దమ్ము రావడం, ఛాతీలో నొప్పి ఉంటే మరియు ఇతర రోగాలు ఇబ్బందులు ఏమైనా ఉంటే 108కి ఫోన్ చేసి దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందాలి। సో ఇవండి మెడిసిన్స్, ఇవి చూడండి ఇందులో దేని దేనికి ఏమేమి యూజ్ అయితే ఉన్నాయి అండ్ ఎన్ని డేస్ వేసుకోవాలనేది కూడా ఉంది। సో ఒకసారి వీడియోలో చూద్దాం। డాక్సిలిన్ ఇది యాంటీబయాటిక్ టాబ్లెట్ అన్నమాట, యాంటీవైరల్ కూడా। ఇది మార్నింగ్ నైట్ వేసుకోవాలి, 5 డేస్ వరకు వేసుకోవాలి। నెక్స్ట్ పారాసిటమల్, ఇది ఫీవర్కి మార్నింగ్ అండ్ నైట్ వేసుకోవాలి, 10 డేస్ వేసుకోవాలి। థర్డ్ వన్ లీవోసెట్రిజిన్, ఇది కోల్డ్కి అన్నమాట, మార్నింగ్ వేసుకోవాలి, 10 డేస్ వరకు వేసుకోవాలి, ఇది నైట్ వేసుకోకూడదు। అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ర్యాంటాక్, ఇది యాసిడిటీ కోసం, మార్నింగ్ వేసుకోవాలి, 10 డేస్ వరకు। విటమిన్ సి టాబ్లెట్ ఇది ఇమ్యూనిటీ కోసం, మార్నింగ్ అండ్ నైట్ వేసుకోవాలి, 10 డేస్ వరకు। మల్టీ విటమిన్ ఇది కూడా ఇమ్యూనిటీ కోసం, మార్నింగ్ అండ్ నైట్ వేసుకోవాలి, 10 డేస్ వరకు। విటమిన్ డి టాబ్లెట్ ఇది కూడా ఇమ్యూనిటీ కోసం, మార్నింగ్ మాత్రమే వేసుకోవాలి, 10 డేస్. ఫీవర్ 5 డేస్ కంటే ఎక్కువ గనక ఉంటే ఈ మెడిసిన్ ఫాలో అవ్వాలి, ఈ కింద ఉన్నది। ఇది స్టెరాయిడ్ టాబ్లెట్, మార్నింగ్ అండ్ నైట్ వేసుకోవాలి, 5 డేస్ వరకు వేసుకోవాలి। టెంపరేచర్ అన్నది కంటిన్యూస్లీ చెక్ చేస్తూ ఉండాలి। సో ఫ్రెండ్స్, అర్థమైందిగా, ఇమీడియట్లీ కరోనా వచ్చింది అని తెలియగానే హాస్పిటల్కి వెళ్ళకండి, ఏమైనా ఎమర్జెన్సీ అయితే తప్ప వెళ్ళకండి, ఇవన్నీ పాటించండి। మెయిన్లీ ఒక విషయం ఏమంటే పానిక్ అవ్వకండి, కరోనా వస్తే మీరు పానిక్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్। సో ఫ్రెండ్స్, ఇవన్నీ పాటించండి, ఈ మందులన్నీ వేసుకోండి, మీకేం కాదు।